హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గాజల్ దున్నే ప్రాజెక్ట్ అండి. అక్కడికి వెళ్తున్నానని వ్యూ తీస్తున్నాను. చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్, చాలా పెద్దగా ఉంటుంది ఆ ప్రాజెక్ట్. రండి వెళ్ళి చూసేద్దాం మనం కూడా. గాజల్ దున్నే ప్రాజెక్ట్ వచ్చేసి జీడిపి సంజీవయ్య సాగర్గా పేరు మార్చబడిందండి. యాక్చువల్గా గాజల్ దున్నెకు ఇంకో పేరు సంజీవయ్య సాగర్ అనే ప్రాజెక్ట్ ఉండేది. ఆ నేమ్ని మార్చి గాజల్ దున్నే ప్రాజెక్టుగా మార్చారు. ఇది కర్నూలు జిల్లాలోని గోనిగండ్ల గ్రామంలో ఉంటుందండి. గోనిగండ్ల మండలంలోని గాజల్ దున్నే గ్రామం దగ్గర కృష్ణా బేసిన్లో తుంగభద్రికి ఉపనది అయిన హంద్రి మీదుగా నిర్మించబడింది. ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క రేఖాంశాలని నేను డిస్క్రిప్షన్స్లో ఇస్తానండి మీకు. హంద్రి పత్తి కొండలలో పుట్టిందండి మరియు తుంగభద్రలో కలిసే ముందు 130 కిలోమీటర్ల ప్రయాణంతో వర్షాకాలంలో తప్ప నది ప్రవాహం పొడిగానే ఉంటుంది. వర్షాకాలంలో వచ్చేసి రైతులకు మంచిగా పంట నీళ్లకు సప్లై అవుతుందండి ఇక్కడి నుంచి వాటరు. కర్నూలుకి కానీ ఆధోనికి కానీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈ వాటరే తాగునీరుగా ఉపయోగిస్తారు. ఈ వాటర్ వచ్చేసి రైతులకు త్రాగడానికి ఇక్కడ చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రజెంట్గా గేట్లు అనేది కొంచెం ప్రాబ్లం ఉండి గేట్లు మూసేశారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో పొలాలకు మొత్తం ఈ వాటర్ సప్లై అవుతుంది. జీడిబి రవిలో 25,454 హెక్టార్లలో ఐడి పంటకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది. కర్నూలు జిల్లాలోని 4 మండలాలలోని 21 గ్రామాల్లో గోనిగండ్లలో 9 సంఖ్యలు కానీ కోడుమూరులో 5 ఎమ్మెల్సీలోని మరియు 6 ఎమ్మెల్సీలో 10 వాటర్స్లతో పాటు ఈ ప్రాజెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1971 సంవత్సరంలో అమలు కోసం తీసుకోబడింది మరియు 1987 నాటికి 263 లక్షల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయిందండి. 377 మిల్లీమీటర్ హెక్టార్లతో 4.50 TMCలో నిల్వ సామర్థ్యంతో కలిగి ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇక్కడి నుంచి మన ఆనకట్ట పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి. ఆనకట్ట పైనుంచి రావచ్చు. ఇక్కడ రోడ్డు వచ్చేసి రోడ్డు మిడిల్లో నుంచి కూడా ఇలా స్టెప్స్ ఉంటాయి. వచ్చేనా మనం ఇక్కడ చూడవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి ప్రాజెక్టు. వాటర్ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ అయితే రైతులకు ఇక్కడి నుంచి వాటర్ సప్లై లేదు. కొంచెం గేట్లు ప్రాబ్లం ఉండడం వల్ల వాటర్ని అక్కడికి స్టాప్ చేశారు. చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ ప్లేస్ని అనేది చూస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇక్కడ చుట్టుకుంటున్న పల్లె ప్రాంతాలకన్నిటికీ వాటర్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ రొయ్యలు చేపల బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. చూడండి వ్యూ చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మేము ఉన్నప్పుడైతే చాలామంది వచ్చి వెళ్ళారు. ఇక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి, చిన్నగా ఉంటున్నాయండి మెట్లు. ఇక్కడ నుంచి మెట్లు స్టెప్స్ దిగైనా వెళ్ళచ్చు. మనం వాటర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఇంకొక రూట్ ఉందండి. ఇప్పుడు వెళ్ళే రూటు మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ మిడిల్లో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి కదండి. ఆ కాలువలో నుంచి కూడా వాటర్ వచ్చేలా చేస్తారండి. ఎందుకంటే పంటలకు మంచిగా ఉంటుంది వాటర్ సప్లై అనేసి ఈ విధంగా ఉన్నాయండి. రండి మనం వ్యూ అయితే చూద్దాము, ఇంకా వాటర్ దగ్గరికి వెళ్దాము. Thank you.
ఇక్కడి నుంచి వెళ్ళాలండి. మనం వాటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి నుంచి కనిపిస్తుంది కదండి, ఇది ఇక్కడ స్తూపం ఉందండి. ఎప్పుడు నిర్మించారు అనేది స్తూపం పైన ఉంది. రండి మనమైతే వాటర్ దగ్గరికి వెళ్ళేసిద్దాం. చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, చాలా బాగుంటుంది. ఇటువైపు నుంచి వస్తే వాటర్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. మనం ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఇలా వచ్చి చూసుకొని వెళ్తే సరిపోతుందండి. ఫ్యామిలీతో టైం చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్. మేమైతే వాటర్ దగ్గరికి వెళ్ళాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సినిమాలో చూపిస్తారు చూడండి అలలలుగా ఎలా వస్తున్నావో అలా వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది ప్లేస్ అయితే. మీరు ఒకసారి విజిట్ చేయండి ప్లేస్, మటుకు చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ చూసారండి ఎలా ఉందో ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.